భోం చేస్తుంటే ఎందుకు అలా మాట్లాడుతున్నా? రెండు రోజులు ఇస్తానని చెప్తున్నాడు కదా. అనడానికే ఆయన గారు బాగానే చెప్తారు. అప్పులోడు దగ్గరికి వెళ్ళి నేను ఈ మాట చెప్తే వాడు నన్ను చెప్పుతో కొడతాడు. తీసుకున్నప్పుడు వడ్డీ కట్టడం తెలీదు, నువ్వేం మనిషివయ్యా, నీకు మాట మీద నిలబడడం చేత కాదు, ఏం మగాడవయ్యా అంటూ నీకు ఆ మేసం ఎందుకని రోసం లేకుండా అంటాడు. నేనింత నోరు పోయినట్టు అరుస్తున్నా, ఆయన గారు బయటకు వచ్చి సమాధానం చెప్పరా? చచ్చా, వీడొక మనిషి ఉప్పు కారం వేసుకొని తినేవాడైతే ఈ పాటికి డబ్బులు బయటకు ఇసిరేసేవాడు. చేమ కుట్టినట్టు కూడా లేదా? అసలు ఆ మనిషి అన్నం తింటున్నాడా ఇంకేమైనా తింటున్నాడా? వాసు, అర్చన, రే, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నాలుగు చీరేస్తాను, ఏమనుకుంటున్నావు? నీకు ఇవ్వాల్సిన డబ్బులు వేరే ఎవరికి ఇవ్వాల్సి వచ్చింది? అది ఎవరికిచ్చారు తెలుసా? నీకోసమని చేసిన అప్పుకి వడ్డీ కింద ఇచ్చారు. అర్చన, ఇప్పుడు ఎందుకు మాట్లాడు? నువ్వు మధ్యలో మాట్లాడుకు. సాయంత్రం దాకా కష్టపడి ఇంటికొచ్చి ఓ ముద్ద అన్నం తింటున్న మనిషిని అవతల అన్నం తింటున్నాడని రాణి చెప్తుంటే వినిపించడం లేదా? అయినా వాడు నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే మనం నోరు మూసుకొని కూర్చోవాలా? అసలు అప్పులు ఎవరికోసం చేశారు? నీకోసం. వెళ్తే గవర్నమెంట్ జాబ్కి వెళ్తాను, లేకపోతే ఊరేసుకు చచ్చిపోతానని కుక్క బెదిరింపు బెదిరించావే, గుర్తులేదా? గుర్తులేదంటే గుర్తు తెచ్చుకో. ఆ రోజు మా ఆయన నా తమ్ముడు అలాంటి నిర్ణయం తీసుకోకూడదు, బాగుండాలి, వెళ్తే గవర్నమెంట్ జాబ్కే వెళ్లాలని పిచ్చోళ్ళ ఊరంతా తిరిగి చివరికి శివన్నయ్య ఆటో ఆయన భార్య నగలు తాకట్టు పెట్టి నీ చేతిలో లక్షన్నర రూపాయలు కుమ్మరించారు. ఈరోజు ఆ అప్పు తాలూకు వడ్డీకి పాపం శివన్నయ్య ఆటోని ఫైనాన్స్ వాళ్ళు తీసుకెళ్తామంటే చివరికి ఈయన దగ్గరికే వచ్చి అడగలేక అడగలేక అడిగితే ఆ డబ్బుని శివన్నయ్యకి సర్దారు. లేకపోతే నువ్వు రంకె వెయ్యక ముందే నీకు కట్టేసి ఉండేవారు. చాలే, ఆపవే నీ వాగుడు. మగాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు కదా, ఆడదానివి, మధ్యలో దూరి నువ్వు పంచాయతీ చేస్తావేంటి? అసలు మా ఆయనకి తను చేసింది జరిగింది చెప్పడం తెలీదు, కానీ మీరు నీ కొడుకు చేసిందంతా మర్చిపోయి పిచ్చి పట్టి గావు కేకలేస్తుంటే అది వింటూ నేను మౌనంగా ఉండలేను. కాస్త పద్ధతిగా మాట్లాడితే మంచిది. మూడు నెలలు వడ్డీ డబ్బులు ఇవ్వలేదని తెగ నోరేసి కరుస్తున్నావు. అసలు ఆ మూడు నెలల వడ్డీ డబ్బులు ఇవ్వలేకపోవడానికి కారణం ఎవరు? నువ్వే. నువ్వు రేవతిని తీసుకుని పారిపోతే పోలీసులు ఈయన్ని తీసుకెళ్లి కొట్టారు. హాస్పిటల్లో చేరి చావుతో పోరాడి తిరిగి వచ్చారు. ఆ టైంలో షెడ్డుకెళ్లడం కుదరక సంపాదన లేక వడ్డీ కట్టలేకపోయారు. ఇవన్నీ జరగడానికి ఇన్ని ఇబ్బందులు పడ్డానికి కారణం ఎవరు? నువ్వు కదూ. ఆయనతో అలా మాట్లాడడానికి నీకు నోరెలా వచ్చిందిరా? రాత్రనక పగలనక గొడ్డులా కష్టపడి సంపాదించేదంతా వడ్డీ కట్టడానికే సరిపోతుంది. అయినా ఆయనకి ఇన్ని అప్పులు ఎందుకయ్యాయి? ఆయన ఏమన్నా అనవసరంగా ఖర్చులు పెడతారా? కనీసం మంచి షర్టు ప్యాంటు వేసుకొని బయటకెళ్ళెరగరు. కాళ్ళకి సరైన చెప్పులైనా లేవు, కడుపుకి తిన్నది లేదు, ఒంటికి కట్టింది లేదు. అలాంటప్పుడు అన్ని అప్పులు ఎలా అయ్యాయి? అన్నీ మీకోసం. తమ్ముడు బాగుండాలి, చెల్లి బాగా చదువుకోవాలి, తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలని మీకోసం ఆరాటపడుతూ చేసిన అప్పులేవి? అలాంటి మనిషిని పట్టుకుని ఇలా మాట్లాడతారా? కాస్త కాకపోతే కాస్తైనా ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. హలో, సందు దొరికింది కదా అని లెక్చర్ లీకు. ఊరికే పంచేసి తెచ్చాను, దోసుల్లో పోస్తాను దోసుల్లో పోస్తానని అరిగిపోయిన రికార్డులు వేయకు. ఏంటి, పిల్లని పంచాయతీకి పంపించి తమరు తమాషా చూస్తున్నారా? ఏంటి అయినా ఇంట్లో నువ్వు మాత్రం పంచే సంపాదించావా, ఇంకెవరు పంచేలేదా? బాగా గుర్తు తెచ్చుకో. అవును, ఇంతకీ నీ అమ్మెవరో నీకు తెలుసా? Thank you.
వయసు ఆ మొహం అయినా నీకు గుర్తుందా? అమ్మే తెలియని నిన్ను, నేను ఇంత పెద్దవాడిని చేసింది ఎవరు? ఆ ఎవరు? మా అమ్మ నన్ను కన్న తల్లి. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దితే నష్టపోతారంటారు, ఆ విషయం తెలుసుకో. నిన్ను పెంచి పెద్ద చేయడానికి నా తల్లి ఎంత కష్టపడిందో అది తెలుసుకో. ఆ కష్టానికి లెక్క కడితే ఆ తీర్చడం నీ వల్ల అవుతుందా? నీ జన్మ సరిపోతుందా? నువ్వు ఆగమ్మా. అసలు నేను ఎలాంటి పరిస్థితుల్లో ఆ డబ్బులు నీకు ఇచ్చా? మీరిద్దరూ మండపానికి బయలుదేరే టైంలో ఇదిగో ఇక్కడ నిలబడుందా ఈ అమ్మ. డబ్బులు లేవని అడిగితే నా ఫ్రెండ్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకొని వచ్చి ఇచ్చా, అదా నేను చేసిన తప్పు? నేను వడ్డీ అడిగితే ఏదో తప్పన్నట్లు మాట్లాడుతున్నారే. ఇదిగో చూడు, స్ట్రైట్గా సమాధానం చెప్పు. డబ్బులు ఇవ్వడం నీ వల్ల అవుతుందా అవదా? డబ్బే కదా నీకు కావాల్సింది, వడ్డీయే కాదు రేపు పొద్దున కల్లా అసలు కూడా ఇచ్చేస్తాను. అంతాక అన్నం ముట్టను, నేను తినే అన్నం మీద ఒట్టు. రా అర్చన. పండి కోసం చాలా చేశాడురా, ఇలా మాట్లాడటం తప్పురా. ఏంటమ్మా, నీకు కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ ఎక్కువ? అది కదరా, నేను చెప్పేది వినరా. నువ్వు సైలెంట్ గుండు. అసలు వడ్డీ రేపు పొద్దున కాలు ఇస్తానన్నాడు కదా, రేపు ఇవ్వకపోవాలి, అప్పుడు చెప్తాను అయ్యగారు సంగతి. ఒరే వాసు, ఎక్కడికి వెళ్తున్నావు? పనికి బయలుదేరుతున్నాను. ఆగు, రెండు ఇడ్లీ అయినా తిని వెళ్ళు. వద్దర్చన. అదేంటి, ఖాళీ కడుపుతో ఎలా వెళ్తావు? అర్చన, రాత్రి జరిగిన విషయం మర్చిపోయావా? అందుకని ఇప్పుడు తినక రాత్రంతా తినక ఖాళీ కడుపుతో బయటికి వెళ్తావా? వాళ్ళేదో అన్నారని పస్తులుంటావా? ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడం కోసం ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకోవడం లేదు. అయినా ఒక పూట అన్నం తినకపోతే ప్రాణమేం పోదులే. అసలు వడ్డీ వాడికి ఇచ్చిన తర్వాతే ఈ చే కన్సర్న్లో పెట్టేది. ఇంత సడన్గా అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తావు? తెలీదు, కానీ తేవాలి, తెస్తాను, వస్తాను. రే గోపి, నిన్నేరా? Bye.
రాణి, రాణి, ఏంటన్నయ్య? అసలు 5,300 వడ్డీ, మొత్తం డబ్బులు దీంట్లో ఉన్నాయి. డబ్బు డబ్బు అని అరిచి గోల పెట్టే వాళ్ళకి తీసుకెళ్ళిచ్చి తీసుకో తీసుకో. నేను ఉప్పు కారమే తింటున్నాను, నాకు రోషం పౌరుషం ఉన్నాయి. తీసుకున్న అసలు వడ్డీ 2 తిరిగిచ్చేశాను, దీంతో నాకు వాళ్ళకి లెక్కలు చెల్లు. అర్చన, పొద్దున్న వెళ్ళేటప్పుడు తినేళ్ళు అన్నావు కదా, ఇప్పుడు తింటాను పెట్టు. అంత డబ్బు పొద్దున్నే ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ఎక్కడో అక్కడ తీసుకొచ్చాను. వదిలే. అదే, ఎక్కడ తెచ్చావయ్యా? ఎక్కడో అక్కడ తీసుకొచ్చానని చెప్తున్నాను కదా, వదిలే. నేను అడుగుతూనే ఉన్నాను మావయ్య, అదే ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అంటుంటే సరిగ్గా సమాధానం చెప్పడం లేదు. ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? అది కాదురా గోపి, అసలే ఇప్పుడు చాలా అప్పులు చేశావు. ఆ వడ్డీలు కడతానికే నానా బాధలు పడుతున్నావు, ఇప్పుడు వాడేదో అన్నాడని మళ్ళీ అప్పు చేశావా? నేనేమీ అప్పు చేయలేదు. మరి ఎలా ఇంత డబ్బు తీసుకొచ్చావురా? నా బైక్ అమ్మేశాను. ఎందుకురా గోపి తొందరపడి ఆవేశంలో ఆ నిర్ణయం తీసుకున్నావు? నానా, ఆవేశం లేదు, తొందర లేదు, అవసరం వచ్చింది కాబట్టి చేశాను, పరిస్థితి అలా ఉంది కాబట్టి చేశాను. అన్నం తినేటప్పుడు అన్నం తింటున్నావా ఇంకేదైనా తింటున్నావా అంటే ఎలా తినగలను నాన్నా, అందుకే అలా చేశాను. వాడొక మనిషి, వాడి మాటకు ఒక విలువ, ఆ మాట పట్టుకుని నువ్వు బండి అమ్మేసావా? చూడరా, నువ్వు చేసే పని కోసం 4 దగ్గరికి 4 సార్లు వెళ్లాల్సి వస్తుంది, అప్పుడు బండి నీకు చాలా అవసరం కదా. ఇప్పుడు బండి అమ్మేస్తే ఎలా రా? చూడన్నా, నేను నా బండిని మాత్రమే అమ్మాను, నా వృత్తి నమ్ముకోలేదే. నా మీద, నా వృత్తి మీద నాకు చాలా నమ్మకం ఉంది. ఎలాగోలా మేనేజ్ చేస్తాలే. నువ్వు మళ్ళీ అదే మాట మాట్లాడి నన్ను ఇంకా బాధ పెట్టకు. సర్లే అర్చన, ఇంకో ప్లేట్ పెట్టు, నాన్న కూడా టిఫిన్ చేస్తాడు. వద్దులేరా గోపి, నువ్వు తిను, రాత్రి కూడా తినలేదు. ముందు నువ్వు కానీ తర్వాత నేను తింటాను. ఎరా, ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? రే, డబ్బే శాశ్వతం అనుకుంటున్నావు, ఇవాళ ఉంటుంది రేపు పోతుంది, కానీ ప్రేమలు, బంధాలు, ఆత్మీయతలు చిరకాలం మనం వెంట ఉంటాయిరా. నీకేదన్నా అయితే వాడు వస్తాడు, వాడికేదన్నా అయితే నువ్వు వెళ్ళాలిరా. అదేరా అన్నదమ్ముల బంధం అంటేను, అవి డబ్బుతో కొంటే రావురా. చూసావా, నువ్వు అడగగానే అసలు వడ్డీతో సహా తీసుకొచ్చి ఇచ్చాడు, కానీ నువ్వు అన్న మాటలు వెనక్కి తీసుకోగలవా? మనిషిగా పుట్టగానే సరిపోదురా, కాస్త మంచితనం, మర్యాద, గౌరవం, విశ్వాసం ఉండాలి. చూస్తున్నావుటే, నేను ఇన్ని మాటలన్నా వాడి మొహంలో బాధ గాని పశ్చాత్తాపం గాని కనబడుతోందేమో. రేయ్, నీకంటే బండరాయినయ్యనరా, దాన్నైనా కరిగించవచ్చు, నువ్వు అంతకంటే కఠినాత్ముడివి, నిన్ను మార్చడం జరగని పని. ఈయన మాటలు మనకేం కొత్త కాదు, కానీ అమ్మా వడ్డీ డబ్బులు కట్టలేనేమో అనుకున్నాను, పీడ వదిలింది, డబ్బులు కూడా చేతిలో పడ్డాయి. ఇవి తీసుకొని వెళ్ళి మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నకి ఇచ్చేసి వస్తానమ్మా. అమ్మా, బండి కొనడానికి డబ్బులు సరిపోలేదన్నాను కదా, వాటికి కూడా ఇంకో ఫ్రెండ్ దగ్గర ఏర్పాటు చేశాను, అలాగే బండి కూడా తీసుకొచ్చేస్తాను. ఒరే జాగ్రత్తగా వెళ్ళు, డబ్బులు జాగ్రత్త. సరే అమ్మా. అర్చన, నీకు చెప్పకుండా బండి అమ్మేశానని నా మీద కోపంగా ఉన్నావా? నాకేం కోపంగా లేదు, నిన్ను చూస్తుంటే నాకు చాలా గొప్పగా కనిపిస్తున్నావు, గర్వంగా ఉంది. అవసరం వచ్చినప్పుడు, అవమానం జరుగుతున్నప్పుడు చూస్తూ ఊరుకోలేం కదా. నువ్వన్నట్టు నువ్వు బండే కదా అమ్మావు, నీ నమ్మకాన్ని అమ్మలేదు కదా. ఇవాళ కాకపోతే రేపు
కొత్త బండి కొనొచ్చు. ముందు నువ్వు టిఫిన్ చేయి. వరలక్ష్మి, వరలక్ష్మి వస్తున్నా. ప్రూఫ్ చూసి సరిచేసి ఇచ్చొచ్చేసారా? చూసి రావడం కాదే, నేను చూసి మీకు చూపిద్దామని తెచ్చా. తెచ్చారా? మేం చూసేదే ఉంటుందండి. బలేదానివే, నేను మాత్రమే చూసి ప్రింటింగ్ ఇచ్చేసి వస్తే రేపు అది బాగలేదు, ఇది బాగలేదు, అక్కడ ఆ తప్పు ఉంది, ఇక్కడ ఈ తప్పు ఉంది, అక్కడ బొమ్మేస్తే బాగుండేది, ఇక్కడ గుర్తేస్తే బాగుండేది అని నా ప్రాణం దీవు. ఆ తిప్పలన్నీ నాకెందుకులే అని ఓసారి మీరంతా చూసి ఓకే అంటే అక్కడికి వెళ్ళి నేను ఓకే అందావులే అని తీసుకొచ్చా. అందరూ జాగ్రత్తగా చూసి అచ్చు తప్పులు కానీ అక్షరాల తేడాలు కానీ ఏమన్నా ఉంటే చూసి చెప్పండి, సరిచేసి అచ్చు వేయిస్తా. అత్తయ్య ఇలా ఇవ్వండి. అమ్మా నువ్వు చూసి కావ్యకు కూడా చూయించు. వరలక్ష్మి కాసిన మంచి నీళ్ళను ఒక కప్పు కాఫీ తీసుకురావే. అలాగేనండి.